ఈ నెల 10న ఏపీ సీఎం జగన్ ను మెగాస్టార్ చిరంజీవి మరోసారి కలవనున్నారు. తెలుగు సినీ రంగ సమస్యలు, టికెట్ ధరలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి చిరంజీవి సహా ఇతర సినీ పెద్దలు కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ నెల 10న ఏపీ సీఎం జగన్ ను మెగాస్టార్ చిరంజీవి మరోసారి కలవనున్నారు. బయటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, ఒకసారి చిరంజీవి ఆల్రెడీ కలిశారు టికెట్స్ అంశానికి సంబంధించి, ఇప్పుడు మరోసారి కలవనున్నారు. ఆల్రెడీ మంచు విష్ణు ఒక కమెంట్ చేశారు, ఇది పర్సనల్ మీటింగ్ కాబట్టి అది అఫీషియల్ కాదు అని చెప్పి. ఈసారి మీటింగ్ ఎలా ఉండబోతోంది? మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడం అనేది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపుగా కూడా 4 రోజుల క్రితం చిరంజీవిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించడం, ముక్కోటి ఏకాదశి రోజున చిరంజీవి స్వయంగా వచ్చి చిరంజీవి జగన్మోహన్ రెడ్డితో కలిసి సినిమా టికెట్ల ఇష్యూతో పాటుగా తెలుగు సినీ పరిశ్రమలో అనేక సమస్యలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. దాదాపుగా 2 వారాల్లోనే సానుకూలమైనటువంటి స్పందన వస్తుంది, సినిమా పరిశ్రమకు సంతోషకరమైన వార్త వస్తుందని చెప్పేసి ఆయన ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే దాదాపుగా 4 వారాలు గడిచినప్పటికీ కూడా సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు కానీ ఎటువంటి నిర్ణయాలు కానీ తీసుకోలేదు. ఈ లోపల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్య కొంత జటిలంగా మారిన నేపథ్యంలో మిగిలిన ఇష్యూస్ అన్ని కొంత పక్కకెళ్ళినాయి. తాజాగా కూడా ఈ నెల 10వ తేదీన మరొకసారి చిరంజీవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే చిరంజీవి ఒక్కరే వస్తారా, లేకపోతే ఈసారి ఆ సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఇతర పెద్దలతో కలిసి వస్తారా అనేది ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉన్నప్పటికీ కూడా చిరంజీవి వచ్చినా లేకపోతే ఇతర ప్రముఖులతోటి ముఖ్యమంత్రితో జగన్ తో భేటీ అయినప్పటికీ కూడా ఈసారి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలకు కొంత సానుకూలమైన పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సినీ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలిసింది. ముఖ్యంగా కూడా చిరంజీవితో పాటుగా నిర్మాత మండలకు సంబంధించిన వారు, అదేవిధంగా కూడా ఇతర క్రాఫ్ట్ కి సంబంధించినటువంటి సినిమా పెద్దలు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే సుమారు చిరంజీవితో పాటుగా మరొక 6 కానీ 9 కానీ వస్తారని చెప్పేసి ఒక అంచనా అయితే జరుగుతుంది. లేకపోతే చిరంజీవి ఒకరే వచ్చి మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అవుతారా అనేది కూడా పూర్తిగా కొంత క్లారిటీ రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ నెల 10వ తేదీన అయితే కనుక జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కూడా చిరంజీవి భేటీతో సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాలపై దాదాపుగా కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో సినీ పరిశ్రమకు కొంత ఎట్లాంటి సినిమా టికెట్ వ్యవహారం కానీ లేకపోతే ఆన్లైన్ టికెట్స్ ఇష్యూ కానీ ఇతర సమస్యలపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నారని వేచి చూడవలసి ఉంది. ఒకవైపు అయితే చిరంజీవి జగన్మోహన్ రెడ్డి మరొకసారి భేటీ అవుతుంటే కనుక ఈ రోజు ఉదయం మహాసోషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కొంచెం కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. గతంలో 1-2 ఏళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశము 1-2 ఏళ్ళతో కనుక సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యల పరిష్కారమని కీలకమైన వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే చిరంజీవి జగన్మోహన్ రెడ్డి భేటీ టైం కన్ఫర్మ్ కావడంతో సినీ పరిశ్రమ కొంత ఈ భేటీ పైన అదేవిధంగా కూడా మంచు విష్ణు వ్యాఖ్యల పైన కొంత ఆసక్తికరంగా తెలిపిస్తున్నారని చెప్పవచ్చు. శ్వేత మురళి, ఇక్కడ ప్రధానమైన అంశం ఇందాక మార్నింగ్ మంచు విష్ణు కూడా స్పందించారు, దీనికి మా ఛాంబర్ అనేది ఒకటి ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, వీళ్ళందరూ కలిసి రియాక్ట్ అయితే మేబీ ఈ సమస్యను కొలికి తీసుకురావచ్చు అని. ఇటు చిరంజీవి కూడా బయటకు వచ్చి మాట్లాడారు, ఒక డ్రాఫ్ట్ అయితే రిలీజ్ చేస్తాము, ఆ డ్రాఫ్ట్ ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ అందులో మార్పులు చేర్పులు చేస్తామని కూడా జగన్ చెప్పారు అని చెప్పి. ఈసారి మీరు అన్నారు క్లారిటీ లేదు ఎవరెవరు వస్తారు అని, ఒకవేళ చిరంజీవి గారితో పాటు ఇంకా ఎవరెవరు వచ్చే ఛాన్స్ ఉంది, దీనికి ముగింపు పడ్డట్టేనా ఇష్యూకి? అంటే ఈ సమస్యకి ముగింపు పడుతుందా పడలేదా అనేది మనం చెప్పలేం, కానీ కొంత సానుకూలంగా సినీకి ఫేవర్ గా అయితే కొంతవరకు న్యాయం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చిరంజీవి జగన్మోహన్ రెడ్డి భేటీలో అటువంటి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రస్తావన రాకపోతే కనుక చిరంజీవి బయటకు వచ్చి అంత క్లియర్ కట్ గా 2 వారాల్లో సానుకూలంగా అనుకోండి సమాధానం వస్తుంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఓపికగా అన్ని విషయాలు విన్నారు అని చెప్పి డైరెక్ట్ గా మీడియా ముందు ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేయరు. అయితే ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా కొంత సానుకూలమైన దృక్పథం ఉన్న నేపథ్యంలో ఈసారి చిరంజీవి భేటీతోటి కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిష్కారం దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. కానీ అంటే అన్ని సమస్యలకి పరిష్కారం లభించకపోయినప్పటికీ కూడా కొన్ని సమస్యలకు పరిష్కారం లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈసారి చిరంజీవితో భేటీకి దాదాపుగా కూడా నిర్మాతల మండలికి సంబంధించినటువంటి దిల్ రాజు, అదేవిధంగా కూడా మరికొంతమంది నిర్మాతలతో పాటుగా
దర్శక అంశాలకు సంబంధించి ఒకరిద్దరు దర్శకులతో పాటుగా ఇతర మా సినిమా ఇండస్ట్రీలో పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కూడా వైసీపీ పార్టీకి లాయల్ గా ఉంటూ ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి విజయ్ కుమార్, అదేవిధంగా కూడా ఆర్ నారాయణమూర్తి, రామ్ గోపాల్ వర్మ అంటే వారిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా వారు కూడా సినీ పరిశ్రమలపై వేరు వేరు మార్గాల్లో స్పందించడం, మంత్రులను కలవటం చేశారు. కనుక ఈసారి అందరినీ కూడా పిలిచి అందరితో కూర్చోబెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని అంశాలకు పులిస్టాప్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈసారి ప్రధానంగా కూడా ఆన్లైన్ టికెట్ల వ్యవహారానికి సంబంధించి ధరలు గణనీయంగా తగ్గించారనున్న భావన నేపథ్యంలో ధరల విషయంలో కొంత పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా కూడా బెనిఫిట్ షోలకు సంబంధించి కొంతవరకు కూడా వెసులుబాటు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా బెనిఫిట్ షో ధరల విషయంలో కూడా కొంత స్కీమ్ పెట్టే అవకాశాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి కనిపిస్తున్నాయి. అంటే గతంలో బెనిఫిట్ షో అంటే 1000 రూపాయలు, 500, 2000 అలా అమ్ముతూ ఉండేవారు. అట్లా కాకుండా స్కీమ్ పెట్టి మొదటి 4 రోజులు మొదటి 3 రోజులు బెనిఫిట్ షోకి అవకాశం ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా షూటింగ్లకు సంబంధించిన అనుమతుల అంశము, అదేవిధంగా కూడా సినీ పత్రంలో ఉన్నటువంటి వెనక చిన్న స్థాయి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం లభించకపోయినప్పటికీ కూడా ప్రధానంగా కూడా టాలీవుడ్ కి అత్యంత ప్రధాన సమస్యగా మారినటువంటి బెనిఫిట్ షోలు ఆన్లైన్ ట్రిప్.